Krishna Jilla Nandigama, Kanchikachala Patanamlo, 820 Anumati Lekunda Nadaputuna, Sri Chaitanya School ni Musivealani, Padasalava, the SFI Vijayadi Sangam Nayakulu, Andhola Chepataro, Vijayadi Sanga Nayakulu, Andholanto, Pillala Chadulu Gurinchi, Talidanlu, Bayandola Chendutunaro. పాఠశాలవద్దకు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు చేరుకున్నారు మండల విద్యాశాఖ అధికారి చిట్టిబాబు వివరణ ఇచ్చారు నెల రోజుల క్రితం పాఠశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు యాజమాన్యం ఫైల్పై సంతకం చేసి డిఈఓ అనుమతి కోసం పంపడం జరిగింది ఎలిమెంటరీ స్కూల్ అనుమతుల కోసం అప్లై చేసుకొని 8 9 తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన మండల విద్యాశాఖ అధికారి స్కూల్ నందు యూనిఫామ్ లో పెద్ద ఎత్తున ఉండడాన్ని గమనించి పర్మిషన్ చూపించమని అడిగారు విద్యాశాఖ అధికారి మిన్నకుంటిపోయిన స్కూల్ యాజమాన్యం పాఠశాల మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఎంఈఓ చిట్టిబాబు విద్యార్థుల్ని ఇళ్లకు పంపి పాఠశాలకు తాళాలు వేశారు అధికారులు భవన నిర్మాణం పూర్తి కాకుండా అనుమతుల కోసం పంపిన మండల విద్యాశాఖ అధికారి చిట్టిబాబు పాత్రపై కూడా అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు యాక్చువల్గా జరిగే తంతు ఏంటంటే ఎవరైనా ఒక స్కూల్ కొత్తగా పెట్టాలంటే ముందు బిల్డింగ్ కట్టేసిన తర్వాత పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు చూసుకొని మేము ఇంతమంది పిల్లలు ఉన్నారు
మాకు బిల్డింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పి రికమెండ్ చేస్తారు, మన మా దగ్గరికి వస్తారండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రికమెండ్ చేస్తాం గవర్నమెంట్కి, అంటే డిఓ పెడతాం. వీళ్ళు నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం కన్స్ట్రక్షన్ అంత కంప్లీట్గా ఉందని చెప్పి పెట్టారు. మనం ఏం చేస్తామంటే దానికి గవర్నమెంట్కి ఏదైతే నామ్స్ ఉన్నాయో, ఫైర్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్ట్రక్చర్ కానీ, సౌండ్నెస్ కానీ అన్నీ కూడా పెట్టి పెడితే నేను సంతకం పెట్టి డిఓ గారు పంపించుకుని నెల రోజులైంది. ఆ నెల రోజుల తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాగితం వచ్చిన తర్వాత స్కూల్ పెట్టుకుంటామని చెప్పారు. సెవెంత్ వరకు ఓన్లీ, ఇప్పటి వరకు ఆ కాగితం రాలా. వీళ్ళు పోలేదంటే నేను స్కూల్ పెట్టలేదు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నిన్న మీరు నేను సెలవు పెట్టి బయట ఉన్నప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు దాకా నాకు తెలియదు స్కూల్లో రన్ చేస్తున్నాను తెలియదు. ఎందుకంటే మనం సహజంగా ఏంటంటే మన బోర్డు పెట్టిన తర్వాత మన స్కూల్కి విజిట్ చేయడం కానీ అట్లా వస్తాం. సో వీళ్ళు చేయలేదు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ యజమానం కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడే పిల్లల్ని పంపించేస్తారు, ఆ బుక్స్ అన్నీ కూడా తాళా వేసేస్తామండి. డిఓ గారి దగ్గర నుంచి స్కూల్ ఓపెనింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే స్కూల్కి మళ్ళీ రన్నింగ్లో పెడతాం, అప్పటి వరకు స్కూల్ క్లోజ్ చేస్తాం. సార్, ఒక మాట, ప్రతి స్కూల్లోనూ ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎన్నోసార్లు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టారు. అందరూ బయట ఏ క్లాస్కి ఎంత వసూలు చేస్తున్నారు అనేది బయట టైం టేబుల్ ఏర్పాటు చేయాలి పెట్టమని చెప్పాం. ఎటువంటి ఏర్పాట్లు జరగట్లేదు. మేము స్కూల్ పెట్టిన జూన్ 12 తారీఖు నాడే అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి క్లాస్ వైజ్గా ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారో రాసి బోర్డు పెట్టమని చెప్పాం. అట్లా పెట్టకుండా ఉండే అంటే వాళ్ళకి తప్పకుండా చెల్లించుకుంటాం. ఇప్పుడు మా సిఆర్కి పంపించి ఎక్కడ మిగతా ఉన్న ఇంకో 8 స్కూల్స్ ఉన్నాయి, వాటిలో కూడా చూపిస్తాం.